శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం వృచ్చకి రాశి గురించి తెలుసుకుందాం జూలై నెలలో వృచ్చకి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చెప్పుకుందాం మీ వృచ్చకి రాశి వాళ్ళకి తత్వం ఎలా ఉండదంటే చాలా సీక్రెట్గా ఉండడం రహస్యాలు బాగా ఉంచే ఉండడం ఎదుటివాడికి హెల్ప్ చేసే తత్వం చిరుకోపం ప్రతి పని సక్సెస్ఫుల్గా చేయడం మీ వంతు కానీ లగ్నంలో కేతు ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు చిరాకు కోపం ప్రతి వాళ్ళ మీద కొంచెం చిరాకు పడడం జరుగుతూ ఉంటుంది మీ లగ్నాధిపతి కూడా మీకు కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన నైన్త్ భావంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఇబ్బందులు కలగడం అంటే ప్రతి పని సక్సెస్ కాలేకపోవడం ఏ పని చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటుంది ద్వితీయ భావం గురుడు అవడం వలన ద్వితీయాధిపతి ఫోర్త్ భావంలో ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది ద్వితీయ స్థానానికి కూడా రవి బుద్ధుల దృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది కుటుంబంలో వృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉండే ఉంది కుటుంబ వృద్ధి ఉంది బంధువులతోటి చక్కగా బ్రహ్మాండంగా కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంది కొంతమందికి గాయనే గాయకులకి చాలా చాలా అవకాశాలు పాట పాడడానికి అవకాశాలు సింగింగ్ పాడడానికి అంటే వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో తృతీయ భావంలో శని ఉండడం వలన ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే మీకంటే చిన్నవాళ్ళని కలవడానికి అంటే చిన్నవాళ్ళు అంటే మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అట్లా చేయడానికి కలవడానికి అవకాశం ఉంది వాళ్ళ వల్ల మీకు అభివృద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంది థర్డ్ హౌస్లో శని వలన బైక్ దూర ప్రాంత ప్రయాణాలు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది మీ ఆలోచన ధోరణి మాత్రం చాలా బాగుంటుంది శౌర్యం ధైర్యం పరాక్రమం చాలా బాగుంటుంది ప్రతి విషయంలోనూ పట్టుదల చేయాలన్న తపన సాధించే వరకు నిద్రపోకపోవడం అంత మీ లక్షణాల ప్రభావం రుచికన వాళ్ళకి చాలా పవర్ఫుల్ కుజుడు చాలా పవర్ఫుల్ లార్డ్ కేతు ఉండడం వల్ల మరింత పట్టుదల ఎక్కువ ఉంటుంది ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వలన అద్భుతమైన యోగం అవ్వడానికి అవకాశం ఉంది అంటే అద్భుతమైన యోగం అంటే మంచి జరగడానికి అవకాశం ఉంది ఉంది అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుండడం తర్వాత మీకు రావాల్సిన సంపదలు డెవలప్ అవ్వడం కొంతమందికి సింగింగ్లో కానీ లేకపోతే కొంతకన్నా సందర్భాల్లో మంచి మంచి అవకాశాలు రావడం ఎడ్యుకేషన్ రంగంలో బాగుండడం అలాగే లెక్చరర్స్కి టీచర్స్కి అలా ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకు అందరికీ కూడా మంచి అవకాశాలు మంచి అభివృద్ధి కలగడం జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మంచిగా అభివృద్ధి చెందుతారు మీ ఇంటికి బంగారం ఆభరణాలు వస్తు వాహనాలు తర్వాత గృహ సౌఖ్యం అంతా చాలా బాగుంది అంటే భావం బాగుంటే అన్ని బాగుంటుంటే అట్లాగా పూర్త భావం బాగుంది కాబట్టి అన్నీ బాగుంటాయి అంటే వ్యవసాయదారులు కూడా చాలా మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది వాళ్ళ పంటలు పండి మంచి అభివృద్ధి చెంది మంచి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది పంచమ భావాధిపతి ఫోర్త్ హౌస్లో ఉండడం వలన పుత్తర సంతాన యోగం కలవడానికి అవకాశం ఉంది సంతాన యోగం మీ నెలలో మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సంతానంలో పుట్టిన వాళ్ళకంటే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి సంతానం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు ప్రఖ్యాతలు జరగడం అంటే మంచి పేరు రావడం అలాగే వాళ్ళకి సెటిల్ అవ్వడం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అవ్వడం మంచి మంచిగా అభివృద్ధి చెందడం వల్ల మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఆరోభావం గురించి మాట్లాడుకుందాం ఆరోభావాధిపతి అయినటువంటి కుజుడు మీకు నీచస్థితిలో ఉన్నాడు అంటే ఆరో భావాధిపతి అనేటువంటి వాడు కూర్చోండి నైన్త్ హౌస్లో ఉండడం తర్వాత దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక గొప్ప విశేషం నైన్త్ భావంలో పరమనీచిలో ఉన్నాడు కాబట్టి మంచి చేయుడు అంటే ఆరో భావంలో అంటే మీకు శత్రువులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది శత్రు బాధ ఉంటుంది కొద్దిపాటి రుణాలు చేయడానికి అవకాశం ఉంది మీకు రోగాలు దీర్ఘకాలిక రోగాలు కానీ వాటి నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది కొన్నికల సందర్భంలో మీకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోవాలి మీకు జనము తర్వాత మీ ఇంట్లో చేసే పని దాస దాసీ జనాలు ఎక్కువ అవకాశం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు మంచి ఉదార బుద్ధి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తత్వం ఈ ఆరో ఆరోభావాన్ని సూచిస్తోంది భావంలో రాహు ఉండడం గొప్ప విశేషం మాత్రం కాదు సప్తమభావంలో రాహు ఉండడం వలన మీ వ్యాపార అభివృద్ధి కలగకుండా ఉండడానికి అవకాశం ఉంది ఈ వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంటుంది కానీ మీ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు నైన్త్ భావంలో ఉండడం వలన దశమ స్థానానికి కూడా రావడం వల్ల ఇరవై జూలై ఇరవై తర్వాత నుంచి మీకు చాలా మంచి కలవడానికి అవకాశం ఉంది కుజుడితో కలిసిన శుక్రుడు వల్ల ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా బాగుండడం గృహ సౌఖ్యం ఉండడం భార్యా మూల భర్తల మధ్య విషయంలో సఖ్యత పెరగడం జరుగుతుంది ఎందుకంటే కుజు శుక్కుల కాంబినేషన్ చాలా మంచిది అలాగే రవి బుధులు మీకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమ భావానికి కూడా గురుదృష్టి ఉండడం వలన మీకు మంచి మంచి ఆరోగ్య కార్యక్రమాల్లో చాలా పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘాయుషు కలుగుతుంది మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది కొంతమందికి అయితే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రావడానికి మేమే లగ్న రీత్యా ఉంటుంది ఇంకా నైత్ భావంలో కుజు సుక్కులు ఉండడం వలన నైత్ భావంలో కుజుడు చాలా నీచ ఉండడం వల్ల అంటే పరమ పరమ నీచలో ఉంటాడు ఇరవై ఐదు డిగ్రీ ఇరవై ఎనిమిది డిగ్రీలో కానీ ఆ నీచస్థితి అనే కుజుడు మంచివాడు కాదు ఎందుకంటే మీ లగ్నాపతి ఆరో ఇంటి వాడు బా ఆరో ఇంటి వాడు ఉండడం నైన్త్ హౌస్లో ఉండడం వలన భాగ్యాన్ని కొద్దిగా మిమ్మల్ని తగ్గిస్తాడు భాగ్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే శుక్రుడు కూడా జాయిన్ అయ్యాడో ఆ భాగ్యాన్ని నెమ్మ నెమ్మదిగా డెవలప్ అవుతుంది ఎందుకంటే లగ్న సప్తమాధిపతులు కలియక వలన మీ భాగ్యము అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే నైన్త్ హౌస్లో కుది సుక్కులు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఎడ్యుకేషన్ రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయ చేయడానికి అవకాశం ఉంది అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశం ఉంది కానీ కష్టపడి చదివితే తప్ప మీరు సక్సెస్ కాలేరు అలాగే వ్యాపార సంబంధాల విషయంలో కూడా సక్సెస్ అనేది చాలా తక్కువ ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం మంచిది కాదు శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ విషయాల్లో వ్యాపార విషయాలు వ్యాపార సంబంధమైన విషయాల్లో పురోగమతి పురోగతి ఉంటుంది సక్సెస్ఫుల్ బాగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సో నైన్త్ హౌస్లో కుజు డా విపరీతమైన అంటే యోగం కలగడానికి అవకాశం ఉంది అదే కుజుసు దశస్థానంలోకి ఇరవై తారీఖు నుంచి రావడం వల్ల చాలా చాలా బాగుంటుంది అది చాలా తేడా కనిపిస్తుంది కదా మీకు అలాగే దశమ స్థానంలో కుజు ఉండడం ఈ వృచ్చిక రాసి వాళ్ళకి ఒక యోగం అంటే మీరు చేస్తున్న ఉద్యోగ ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ కనపడడం జరుగుతుంది డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీకు రావాల్సిన సంపద కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ మీరు కోరుకునే చోటుకి బదిలీలు అవడం కానీ జరుగుతుంది కొంతమందికి అయితే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి గురు గురుదృష్టికి కుజుడికి ఉండడం వల్ల శుక్రుడు కూడా ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్కి మీ వృచ్చిక రాసి వాళ్ళకి మంచి జరగబోతుంది అంటే వాళ్ళకి వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము మంచి జరగడం జరగబోతోంది అలాగే భావం అధిపతి భావం కూడా బాగుండడం వల్ల మీకు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నెమ్మదిగా డెవలప్మెంట్స్ ఎక్కువ అవకాశం ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కోల్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఐరన్ స్టీల్ వ్యాపారస్తులు అంటారు కదా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో అంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కొంచెం వ్యాపార అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే కుజుడు బలపడ్డాడో ఆ తర్వాత నుంచి ఇరవయో తారీఖు తర్వాత నుంచి మీకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా గట్టిగా చదివితే గట్టిగా కష్టపడి చదివితే సక్సెస్ అయి తీరుతారు అంటే గవర్నమెంట్ సర్వీసెస్ సెంట్రల్ అండ్ సివిల్ సర్వీసెస్ ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా రకాలుగా ఉద్యోగ అవకాశాలు ఆడవాడికి కూడా చాలా అద్భుతంగా యోగంగా కూడా ఉంది సో ఎందుకంటే దశమ స్థానంలో మీకు కుజుసు గుజసుకులు ఉండడం వలనే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు రావడం కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇంకా లాభస్థానానికి వస్తే లాభాధిపతి అయినటువంటి బుధుడు మీకు మంచివాడు కాకపోయినప్పటికీ మీకు స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నటువంటి లాభ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి ఉండడం వలన యోగాన్ని ఇచ్చి మీకు మంచి చేస్తాడు అంటే కొద్దిపాటి ప్రాఫిట్స్ అనేవి తగ్గించి చూపిస్తాడు మీకు అసలు రాకుండా ఉండవు కానీ అష్టమంలో ఉండడం వలన అవి లేటుగా వస్తాయి కానీ గురుదృష్టి కూడా ఉండడం వలన మీకు రావాల్సిన సంపద కూడా మీ సంపదలు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది మీరు ఎంత రాసిపెట్టి ఉందో అంత సంపదలు అన్ని లాభాలు ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అవకాశాలు వస్తాయి మీరు సంగీతం సాహిత్యం ఉన్నారు కదా కొరియోగ్రాఫర్స్ రైటర్స్ వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కానీ మీరు నిలబెట్టుకోవాలి ఇంకా ట్వెల్త్ భావానికి వస్తే మంచి మంచి వాటికి మాత్రమే ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది మీ వృక్షిక రాశిలో చాలామందికి వివాహాలు కుదిరే కుదిరే అవకాశాలు ఉన్నాయి వివాహాలు కూడా చేస్తారు అద్భుతమైన యోగం అవుతుంది సో వాటి రీచ్ మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది మీరు ధర్మకార్యాలు కార్యాల గు గుళ్ళు గోపురాలు కట్టించడం వా డబ్బులు రీచ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప అనవసరపు ఖర్చులు అవ్వవు కాకపోతే మీకు అష్టమంలో ఉన్నప్పటికీ కొజుడు రవి ఉన్నప్పటికీ ఆ ఆయుర్దాయం బాగుంటుంది స్థానం అనుకుంటే మీ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించవలసి వస్తుంది శ్రద్ధ వహించండి అంటే మీకు ఏం పెద్ద ప్రాబ్లమే కంపలముకుపోవు ప్రాబ్లమే రాదు కాకపోతే అంటే మీ ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ వహించండి అలాగే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సుబ్రహ్మణ్యుడే నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పవర్ ఉంటుంది ఎందుకంటే వాడు కుజుడు నైన్త్ భావంలో దశమ భావంలో ఉన్నాడు మీ లగ్నాధిపతి ఆరో భావ అయినటువంటి కుజుడు నీచల్లోంచి ఇరవై తారీఖు లోప ఇరవై తారీఖు తర్వాత సింహరాశిలోకి రాబోతున్నాడు బలం చేకూరుపోతుంది అంటే మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు అప్పటి నుంచి ఇరవై ఇరవై తారీఖు తర్వాత నుంచి వృద్ధి కలగబోతుంది సో మీ కుజుడు అంత పవర్ఫుల్ ఇంకా మీరు అమ్మవారిని పూజించడం మాత్రం మర్చిపోకూడదు ఎవరైనా అమ్మవచ్చు అమ్మవారి దయ్యలేంది మనం అసలు ఏమీ చేయలేము గాయత్రి అమ్మవారిని కూడా పూజించడం మీకు ముఖ్యమైన సూచన అలాగే మీ రవి భగవానుడు భగవానుడు యోగకారకుడు అంటే దశమాధిపతి ఆ దశమాధిపతిని పూజించడం అంటే గాయత్రి హోమం చేయడం గాయత్రి జపం గాయత్రి అనుష్ఠానం బుధ రవి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం చేయడం ఇవన్నీ వల్ల మీకు చాలా చాలా అభివృద్ధి కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే శివారాధన విష్ణు ఆరాధన మర్చిపోకూడదు సో మీకు కలిసి వచ్చే రంగు కలర్స్ మీకు ఆల్రెడీ తెలుసు మెరూన్ రెడ్ అవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ నెల మొత్తం మీకు ఆరోగ్యంగా ఉండాలని సర్వసంపదలు కలగాలని మీరు కోరుకునేటువంటి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను